శ్రీకాంతాచారి వర్ధంత్ వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శశిధర్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కోహెడ్ మండల్లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ ప్రయత్నం చేసిన రోజు నాటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ దీక్షా దివస్ చేపట్టి అరెస్టైన సందర్భంగా కాసోజు శంకరమ్మ వెంకటాచారి తనయులు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుని ప్రాణత్యాగం చేసుకున్న రోజు డిసెంబర్ 3న శ్రీకాంతాచారి 12వ వర్ధంతిని అధికారికంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఎన్నికలు జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఒక స్థానాన్ని కేటాయించడం విస్మరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం రాబోయే రోజుల్లో పెద్దల సభలో ఖాళీ అయ్యే స్థానంలో మొదటి ప్రాధాన్యత శంకరమ్మకు రాజ్యసభ పదవి ప్రకటించి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. లేనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం, నేను డాక్టర్ సామల శశిధర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, వరంగల్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి శ్రీ కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి డిసెంబర్ 3న జరగనున్న నేపథ్యంలో మరి ఆ యొక్క వర్ధంతి బాధ్యతను, ఆ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే వారి తల్లిగారికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి అబద్ధాల కోరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేసేది ఒకటే. మొన్న గత నెలలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో ఉద్యమం చేయని ఒక మాజీ మంత్రికి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టడం జరిగింది. మరి ఉద్యమం చేసి ఆత్మార్పణ చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి గారి తల్లికి ఆ టికెట్టు ఇవ్వలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే పెద్దల సభ అయినటువంటి రాజ్యసభ సీటును శ్రీకాంతాచారి గారి తల్లిగారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అలాగే అమరవీరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వారి పరిరక్షణకు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఒక కమిటీని ఒక ఏర్పాటు చేసి నివేదికను తయారు చేసి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇంటికి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగము, మరియు చనిపోయిన వారందరి వర్ధంతి సభలను, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వమే ఘనంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, మరి మీరిచ్చిన హామీలు మర్చిపోయి ఎంతోమంది విద్యార్థుల ఆత్మబలిదానం, త్యాగాలను విస్మరించి నేడు 2వసారి అధికారంలోకి వచ్చి ఇంకా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా దాడులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేది ఏమనగా, రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఆచితూచి ముందడుగు వేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని అధికారులు మరియు పోలీసు యంత్రాంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం ముందు చూపుతో
కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని వారిని కోరుతూ రేపు అనగా డిసెంబర్ 3వ తారీఖున కాసోజు శ్రీకాంత్ చారి గారి వర్ధంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేలా ప్రభుత్వం మరియు అధికారులు చొరవ తీసుకోవాలని, అలాగే తెలంగాణ పోరాటంలో అసూలు భాషి అమరులైనటువంటి వీరుల ధీరుల శిలా విగ్రహాలను హుస్సేన్ సాగర్పై నిర్మించాలని మరియు వారి వారి జిల్లాల్లో ప్రతి మండలంలో అమరవీరుల శిల్పాలను నిర్మించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అమర్ రహే శ్రీకాంత్ చారి. అమర్ రహే. అమర్ రహే శ్రీకాంత్ చారి. అమర్ రహే. ధన్యవాదాలు.